చంద్రబాబుకు అస్వస్థత అనేది అవాస్తవం. తప్పుడు కథనాలు ప్రచారం చేస్తే కఠిన చర్యలు. కోస్టల్ శాఖ జైలు డీఐజీ. టీడీపీ అధినేత చంద్రబాబు స్కిల్ డెవలప్మెంట్ కేసులో అరెస్టై రాజమండ్రి సెంట్రల్ జైల్లో ఉన్న సంగతి తెలిసిందే. అయితే చంద్రబాబు ఆరోగ్యంపై రకరకాల వార్తలు వస్తున్నాయి. ఈ నేపథ్యంలో చంద్రబాబు ఆరోగ్యం కోసం తప్పుడు కథనాలపై కోస్టల్ శాఖ జైలు డీఐజీ రవికుమార్ స్పందించారు. చంద్రబాబుకు ఎండ తీవ్రత అస్వస్థత అనేది అవాస్తవమని స్పష్టం చేశారు. తప్పుడు కథనాలు ప్రచారం చేస్తే కఠిన చర్యలు తప్పవని డీఐజీ రవికుమార్ హెచ్చరించారు. చంద్రబాబు ఆరోగ్యం నిలకడగానే ఉందని తెలిపారు. ప్రతి క్షణం ఆయన ఆరోగ్యం కోసం వైద్యులు పర్యవేక్షణలోనే నడుస్తుందన్నారు. చంద్రబాబు ఇంటి ఆహారం తీసుకుంటూ ఆరోగ్యంగానే ఉన్నారని పేర్కొన్నారు. చంద్రబాబుకు ఎలాంటి ఆరోగ్య సమస్యలు వచ్చినా ఆయన కోసం సెంట్రల్ జైల్లో 10 మంది వైద్యులు ఉన్నారని వెల్లడించారు. ఎమర్జెన్సీ అయితే 108 సిద్ధంగా ఉందని తెలిపారు.